మీ గేలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రే గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. మరి మనం వేరే ఊరు వెళ్ళాలంటేనే కళ్ళీలు పెట్టుకునే భార్య వాళ్ళు కానీ తల్లిదండ్రులు ఉన్న సమాజంలో ఇది దేశ భద్రత కాపాడడానికి ప్రాణాలు సైతం లెక్క చేయనటువంటి వీర సైనికులు పుట్టినటువంటి గడ్డ మరి మాధవరం. మాధవరానికి ఈ రోజు కార్యక్రమం రావాలంటే గంట సమయం పడుతోంది. కనీసం రోడ్డు కూడా ఈయన గుర్తించగల పరిపాలన ఉన్నారన్న విషయాన్ని మీరు గుర్తించవచ్చని నేను కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి చెప్తాడు, నేను సిద్ధం. దేనికి సిద్ధం? ఇసుక అమ్మటానికి సిద్ధమా? దొంగ మధ్య అమ్మటానికి సిద్ధమా? లేకపోతే ప్రాజెక్టులు పెట్టి దోపిడీ చేయడానికి సిద్ధమా? రేట్లు పెంచడానికి సిద్ధమా? లేకపోతే కరెంటు బిల్లులు పెంచడానికి సిద్ధమా? జనాన్ని ఇబ్బంది పెట్టడానికి సిద్ధమా? నేను అడుగుతా ఉన్నా. మీరేమి, మీరు ఇచ్చే డబ్బులన్నీ కూడా మీ సొంత డబ్బులు కాదు. మేము కట్టి ట్యాక్సులు మేము మీ పెడతాం, పేదలు కట్టి ట్యాక్సులు మేము మీ పెడతాం. నువ్వు పేదవాడువా? నువ్వెక్కడ పేదవాడు? నీకున్న భవంతులండి, నీకున్న ఆస్తులండి. భారతీయ సిమెంట్ ఎవరిది? భారతీయ పేపర్ ఎవరిది? సాక్షి పేపర్ ఎవరిది? సాక్షి టీవీ ఛానల్స్ ఎవరి? ఇవన్నీ మీ దగ్గర పెట్టుకుని కోట్లాది రూపాయలు దండుకుంటూ ఈ రాష్ట్ర ఖజానా నుంచి 50 కోట్ల రూపాయలు ఇచ్చి పేదల ప్రజల రోడ్లు సున్నం కొట్టి మరి 6 నెలలు కష్టపడి పండించిన రైతుని దాన్ని ఎవరుకుంటారో తెలీదు. అది మురిగిపోతే ఇన్సూరెన్స్ కట్టాలని జ్ఞానం కూడా లేని ప్రభుత్వం. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను సిద్ధంగా ఉన్నాను. 2019 నుంచి 2024 దాకా దోచుకున్నాను. మళ్ళీ 2024 నుంచి 2029 దోచుకుంటాను. మీరు సహకరించమని చెప్పి అడిగేటువంటి పెద్ద మనిషికి బుద్ధి చెప్పడం లేదు. ఆలోచన చేయండి. మీకు ఎన్నో ఉదాహరణ ఇక్కడ చెప్తా. ఇదే గ్రామంలో దాదాపు మాయాశ్రయించి 1 కోటి రూపాయలు మట్టి ఉండాలి. ఇక్కడ ఆ మట్టిని అమ్ముకున్న గంట ఇక్కడ ఎమ్మెల్యే కాదని అడుగుతా ఉన్నా. మీరు రాజకీయాల్లో రండి. ప్రజల సొమ్ము దోచుకుంటా కాదు. ఏదన్నా డబ్బు అమ్మి ఈ పంచాయతీకి ఏమైనా పెట్టుబడి పెట్టారా? పంచాయతీకి ఏమైనా డబ్బులు ఇచ్చారని అడుగుతా ఉన్నా. ప్రజా పరిపాలన చేయడానికి వచ్చిన నాయకులు ఎమ్మెల్యేలు దోచుకుంటా ఉంటే, ఊరు చూస్తా ఉంటే, మళ్లీ ఓటేయమని అడిగితే ఆ పార్టీకి మరి ఓటేయాలంటే మీరు ఆలోచన చేయండి. మరి మొన్న జరిగిన దుర్ఘటన పండగ ముందు మరి 3 యువకులు చనిపోతే వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టిస్తావు. మళ్ళీ ఏం చెప్తావు నువ్వు? తాగేస్తారు, జనసేన పార్టీలోకి వెళ్ళిన తాగుతారు కాబట్టి మీ పిల్లలు జనసేన పార్టీ సిగ్గులేదని అడుగుతున్నా. ఒక దొంగ అంటే ఈ రోజు రాజకీయాల్లో డబ్బు తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా దొంగతో సమానమే. ఆ దొంగలకు తగిన బుద్ధి చెప్పండి. ఆ పార్టీని సాగనమ్మని నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఉంటే ఏం చేయాలని పరిస్థితుల్లో ధన సంస్కారాలు చేస్తే నేను తిరిగి కేసు పెట్టి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి కాన్ఫిడెన్స్ లో సిగ్గు లేకుండా మళ్ళీ మీటింగ్ లో చెప్తా ఉన్నాడు. వాళ్ళ జనసేన పార్టీ అంట, జనసేన పార్టీకి ఎల్లుండ తాగుతారంట. ఇది ఆయన కామెంట్. దానికి ఏం చెప్పాలి? తల్లిదండ్రులు ఇంకా కళ్ళనీరు ఆరలేదు. ఓ పక్కన పోలీస్ ఇన్స్టిట్యూట్ తిరుగుతారు. నువ్వు పరిపాలకుడు అయితే నీకు హృదయం ఉంటే ఆ ఇంటికి వెళ్లి ఆయన పలకరించి ఆ కేసులు లేకుండా చేయాలి. కానీ వాళ్ళ మీద కేసులు పెట్టించిన ఘనత ఈ ఎమ్మెల్యేకి వైసీపీ పార్టీకి దక్కాలని అడుగుతా ఉన్నా. సిగ్గుండాల. ఒకసారి నేను వైసీపీ పార్టీ అని చెప్పుకుంటాకి ఇవాళ ఇక్కడ జరిగే దురాగతం. భార్యతో ఎక్కడ ఉంటాడు? ఈ తల్లిదండ్రులకి ఏమైనా జరిగితే ఎవరు జవాబుదారి అని అడుగుతా ఉన్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే కనీసం అర్థం చేసుకోకుండా మనకేంటా, మనకు 1000 2000 ఇచ్చారు కదా, ఆ ఓటు డబ్బులు తీసుకున్నాడు పడేద్దాం. అదేనా 5 సంవత్సరాలు ఓటు? ఈ 5 సంవత్సరాల్లో మన భవిష్యత్తు నిర్ణయించే ఓటు. ఇవాళ ఒక తరం పోయింది, ఒక జనరేషన్ పోయింది 5 సంవత్సరాల వల్ల. ఇవాళ ఎకరం 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అమ్మే స్టేజ్ నుంచి ఇవాళ 30 లక్షలకే 10 లక్షలకు వచ్చిందంటే దాని ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీ కాదని అడుగుతా ఉన్నా. మీకు దమ్ముంటే రైతు రాసుకోండి. మీరు ఆర్బీకే కేంద్రాలు పెట్టినంత మాత్రాన దానివల్ల ఒక ఒరిగి ఏం లేదు. ఎందుకంటే ఒక సిస్టమ్ లేదు. ధాన్యం ఎలా తోలాలి, ఎవరు తీసుకెళ్తారు,
ఎవరు డబ్బులు వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనే విధంగా ఇవాళ రైస్ మిల్లి తోస్తే 35 రూపాయలు కట్టింగ్ అంటాడు. ఏంటంటే నిమ్ముంది కదా తీసుకెళ్ళిపోమంటాడు. ఆ లారీకి ఎలా ఎవరిస్తారు, ఈ బాబు ఎవరు ఇస్తారని అడుగుతున్నా. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం దళితుల మీద దాడులు, 125 అడుగుల విగ్రహాన్ని కట్టించి ఈ దళితుల్ని మెట్లుగా వాడుకుని దండేసేటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పంపాలో ఉంచాలో డిసైడ్ చేస్తున్న ఆసనం టైం ఆసనం అయింది. ఒక్కసారి వచ్చి ఈ రాష్ట్రాన్ని కొలగొట్టిన వ్యక్తి మళ్లీ సిద్ధమని వచ్చి మీ దగ్గర దోచుకుంటూ ఉంటాను, మీకు అమ్మఒడి ఇస్తాను పావులా, నేను 5 రూపాయలు తీసుకుంటాననే విధంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సాగరం పోసిందిగా కోరుతూ మీ అందరి దగ్గరికి, ధర్మ పోరాటం ఇది, ఇది మన ధర్మ పోరాటం. మన ఆస్తుల్ని, మన ప్రాంతాన్ని, మన రైతుల్ని కాపాడుకుంటాకి, మన యువతని కాపాడుకుంటాకి పవన్ కళ్యాణ్ గారు అడుగుకట్టుకున్నారు. ఆ పార్టీకి ఓటు అయ్యింది. మీరు నిజమైన భారతీయులు అయితే ఎవరైతే లంచం తీసుకుని రాజకీయాలు ఉంటారో వాళ్ళని గెలిపించవలసిందిగా నేను కోరుకుంటూ ఈ మాధవరం పెద్దలందరికీ, మహిళా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్స్ లో ఏకగ్రీవంగా ఒకటే మాట మీద మరి మనం మీరందరూ ఓట్లు వేసి జనసేన పార్టీ భాగంగా మన బొలిశెట్టి సీని గారు మరి ఇంటింటికి కూడా పాదయాత్రకు వస్తున్నారు, ఆశీర్వదించండి, మీ ఆశీర్వాదం కోసం మన ముందుకు వస్తున్నారు. మరి ప్రతి ఎత్తున అనస్వాగతం పలికిన చెప్పిన
మన పొలిశెట్టి సీని గారు ఎన్నికల గుర్తూ గాలం చేస్తాం ఒక అవకాశం. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు MRI 1.5 టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స OPD ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.